ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డులో ఈ నెల తొమ్మిదిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రభుత్వ నిబంధనల మేరకు శాతం పదిహేడు ఉంటేనే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు ఒక్క శాతం ఎక్కువ ఉన్నా తిరస్కరిస్తుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు కొద్ది రోజులుగా వర్షం కురుస్తుండటంతో ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు మార్కెట్ యార్డులో పందులు తిరుగుతున్నాయని ధాన్యం రాసులను చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తెచ్చినా ఎండవతున్నా చూత్తు కోతుండ్లు సప్పుడు ఎత్తులేరు వచ్చినా కానీ చూస్తలేరు సంచులు ఎత్తలేరు వాన వచ్చిన రోజుకు అప్పుడు చేసుడు ఈయన చేసుడు అవుతుంది ఏం చేసుడు మేము వర్షం దడిచిపోయినట్టు మళ్ళీ తిప్పలైతుంది ఏదైనా ప్రయత్నం చేసి కొన్ని నష్టపోతాం లాకలు వస్తే మళ్ళీ పరిచయం అవుతుంది ఏం చేసుడు ఏం కథ మనసుని పడతలేదు పొద్దున్న దాకానేమో ఆడవోసుడు రోజు పొద్దున వర్షం పడుతున్నట్టు మబ్బుల కావాలి వర్షం కావాలి ఎప్పుడు వచ్చేది అది రాత్రి ఈ పందుల బాధ రోజు ఇక్కడ పడి కాపులు కాస్తున్నాము బాగా ఇబ్బంది ఉన్నది బాగా దీని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు ఈ సంవత్సరం అన్నంత కష్టము ఎప్పుడు లేదు ఇప్పుడైనా ప్రభుత్వము కనకరించి దీన్ని కొనుగోలు పట్టించుకొని కొనుగోలు చేస్తే రైతులకు ఆదుకున్నది అవుతుంది రోజు కుప్ప వేసుడు నేర్పుడు కుప్ప వేసుడు ఇదేమో పని మ్యాచర్ ఏమో మ్యాచర్ చూస్తే మేచర్ అతలేవు దీన్ని తప్పి దినం మ్యాచర్ చూస్తున్నారు ఈ వర్షం ఏమో ఇట్లున్నాయి ఆర్డ్లు పొందదాల్చినాయి కొన్ని కింద ఆకలాచినాయి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాయి ఏం కదా మరి రైతులు మరి జల్లు గో ధాన్యం కొద్దిగా దయచేసి ఎట్లా ఏం కదా మేము రైతుల పరిస్థితి ఎట్లున్నాం మరి ఇప్పుడు